కార్తీక పురాణం 25వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అంబరీష రాజుకు దుర్వాసుడు ఎటువంటి శాపం ఇచ్చాడో తెలుసుకుందాం. బ్రాహ్మణులు అంబరీషుడికి హితవు పలకదలిచారు, కానీ ఎటువంటి హితవు చెప్పాలో బ్రాహ్మణులకే తోచలేదు. రాజా, మీకొచ్చిన ఈ సమస్య విడదీయరానిది. ఇది జన్మాంతకృత పాపమే కాని వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం. మీకు తోచినట్లు చేయడమే మంచిది అని అనేసి ఊరుకున్నారు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ ద్విజోత్తములారా, విష్ణుభక్తిని విడిచిపెట్టడం కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువేమీ కాదు. కేవలం మంచినీటిని తీసుకుని పారాయణం చేస్తాను. నీళ్లు తాగినా భోజనం చేసినట్లే అని పెద్దలు అంటారు కదా, అందుకే ఈ విధంగా చేస్తాను అని చెప్పి పారాయణం చేయడం మొదలుపెట్టాడు అంబరీషుడు. ఆ తర్వాత దుర్వాసుడొచ్చాడు, కోపంతో శాపం ఇవ్వదలిచాడు, కోపంతో ఊగిపోయాడు. ఓ రాజా, నీకు అతిథిరైన నన్ను ఇలా ఎలా విడిచిపెట్టి పారాయణం చేయగలుగుతున్నావసలు? శాస్త్రాలు తెలియక ధర్మభ్రష్టుడవయ్యావు. అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించిన వాళ్లు అమేధ్యం పురుగు వలె మలభక్షకులవుతారు. నీకు బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణుభక్తి లేదు. బ్రాహ్మణుడైనా విష్ణువైనా ఒకటే అంటారు. నువ్వు నన్నే కాదు, సాక్షాత్తు ఆ విష్ణువునే అవమానించావు అంటూ శపించడం మొదలుపెట్టాడు అంబరీషుణ్ణి. ఏమాత్రం జాలి దయా లేకుండా ఇదిగో ఈ విధంగా శపించాడు దుర్వాస మహర్షి అంబరీష మహారాజుని. ఓ అంబరీష, నీవు చేపవు, తాబేలువి, పందివి, వికృత రూపుడవు, మరుగుజ్జువు, కసాయి పనులు చేసే బ్రాహ్మణుడవు, జ్ఞానం లేని క్షత్రియుడవు, దురాచార పారాయణుడవు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడుచు పాషండ మార్గాన పోవంటివాడువు, క్రూరుడవు, దయలేని బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు, ఇటువంటి 10 జన్మలెత్తుతావు అని శపించేశాడు దుర్వాసుడు అంబరీషుణ్ణి. ఇంతలో భక్త సులభుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తుణ్ణి కాపాడడం కోసం తన చక్రాయుధాన్ని దుర్వాస మహర్షి మీదకి వదిలాడు. మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతున్న చక్రాన్ని చూసి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి పరుగు పెట్టడం ప్రారంభించాడు. తరుముతున్న చక్రాన్ని చూసి దుర్వాసుడు భూమండలం అంతా కూడా తిరుగుతున్నాడు, కాని అతన్ని ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు, వశిష్ఠాది మహర్షులు, బ్రహ్మరుద్రులు కూడా తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దుర్వాసుడికి దిక్కు తోచలేదు. మరి దీని తర్వాత ఏం జరిగింది తర్వాతి అధ్యాయంలో వివరించడం జరుగుతుంది.